ఆదిలాబాద్ జిల్లా మాండగడ గ్రామంలో డాక్టర్ సాయి వైకుంఠ ట్రస్ట్ సహకారంతో హోమియోపతి మందులను స్వచ్ఛందంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ చైనత్ మండలంలోని మాండగడ గ్రామంలో రోగ నిరోధక శక్తి పెంచే హోమియోపతి మందులను పంపిణీ చేశామని తెలిపారు. రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ సమాజానికి తన వంతు సాయం చేసేందుకు ముందుకు రావడం అందరికీ స్ఫూర్తిదాయకమైనదని పేర్కొన్నారు. కరోనా రక్కస్ వ్యాప్తి నిరోధించేందుకు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్స్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రోగ నిరోధక శక్తి పెంచే హోమియోపతి మందులను ప్రతిరోజు ఉదయం పరగడుపున 4 మాత్రలు తీసుకుని అర్ధగంట తర్వాత నీళ్లు తాగితే మంచిదని చెప్పారు. కరోనా ఎక్కువ సివియర్ ఉందో గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నా ఆ మందు దొరకట్లేదు. ఒక్క గోళీ ఈ టాబ్లెట్ 1 గ్రాము నొక్కడానికి అక్కడ మా ఫ్రెండ్స్ కూడా 500 రూపాయలు పెట్టి దొరుకుతుంది. మనం ఆల్రెడీ 5 సంవత్సరాల క్రితమే నేను జర్మన్ నుంచి చాలా మెడిసిన్ తెప్పించి పెట్టుకోవడం వల్ల నేను ఈరోజు సప్లై చేశాను. దీని యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటంటే కరోనా ఎట్లా వస్తుందో మీకు అందరికి ఆల్రెడీ అవగాహన ఉంది. ఒక 2 నిమిషాలు దాని గురించి చెప్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మొన్నటి వరకు ఏమన్నారంటే గాలిధార రాదు, తొమ్మిది వస్తుంది, దగ్గరికి వస్తుంది, ప్రాఫిటింగ్ పెట్టుకుందా అన్నారు. ఇప్పుడేమంటున్నారంటే గాలిధార కూడా రావచ్చు, 5-6 అడుగుల దూరం ముందు కావచ్చు అని చెప్తున్నారు. ఇంతకుముందు సిటీలోనో మెట్రోపాలిటన్ సిటీలోనే ఉన్నది, ఊళ్ళలో లేదు, ఊళ్ళో ఉన్నందరూ సేఫ్ అయిపోయినట్టు ఇప్పుడు ఊళ్ళల్లో కూడా వచ్చేసి క్వశ్చన్ ఏంటంటే ఈ కరోనా వస్తే ఖచ్చితంగా మనం చనిపోతాం అన్న ముచ్చట కాదు. మనం చనిపోవడం అన్న విషయం పక్కన పెడితే మన ఊపిరితిత్తుల మీద చేసే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం బతుకుడు బతుకుడు అంటే ఎట్లా బతుకుడు అంటే ఆరోగ్యంగా బతుకుని బతుకుడు అంటే ప్రతిసారి తగ్గుకుంటూ తుమ్ముకుంటూ మనం నడిచినప్పుడు ఆయాసం వచ్చి 5 అడుగులాగానే ఆయాసం వచ్చి కులబడిపోతే ఆ బతకడానికి మనం ఇంకా 20 సంవత్సరాలు ఆ విధంగా బతకాలంటే అయ్యే పని కాదు. దానికి తోడు రక్తంలో కొన్నిసార్లు గడ్డగట్టి పక్షవాతం లాంటి లక్షణాలు కూడా వస్తుంది. కొన్నిసార్లు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి కూడా ఇంపాక్ట్ వస్తుంది. వచ్చిన 100 మందిలో ఎంతమంది చనిపోతున్నారంటే ఒకరు లేదా 5 మధ్యలోనే ఉన్నది తప్ప అంతకు మించి ఎక్కువ లేదు. కానీ దీని గురించి ఎందుకు అంత భయపడాల్సి వచ్చిందంటే దీని గురించి తెలిసింది తక్కువ. వస్తే ట్రీట్మెంట్ లేదని మందులు లేవు, ఉన్న మందులు కూడా ఎట్లా పనిచేస్తాయి అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రయత్నం చేసినా దానికి అర్థం కాదు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని చిత్రకొండ అన్నవరం పోలీస్ స్టేషన్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్జిడి అటవీ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున ఆంధ్ర గ్రేహౌండ్స్కు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా 303 తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టు అగ్రనాయకుడు అక్కిరాజు, హరగోపాల్, రామకృష్ణ, ఉదయ్, అరుణ్, జగన్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అంబేద్కర్ రిజర్వేషన్ పొందినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాజగృహం మీద దాడి చేసినప్పుడు కూడా స్పందించలేదు. ఎంత అన్యాయం అంటే కాబట్టి ఇది ఖచ్చితంగా దళితుల మీద జరిగే అత్యాచారాలు కానీ దుర్మార్గాలు కానీ హత్యలు కానీ ఎన్కౌంటర్లు కానీ ఈ విధంగా పోలీసులు చేసే అకృత్యాలు కానీ అన్నీ ఖండించాలి. దాని ఎంత నాయకుడైనా సరే మేము జరిగి కోరేది అదే, మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం. ఎందుకంటే ఎవడు హత్య చేస్తే వాడు కూడా ఎన్కౌంటర్ చేయాలి, ఎవడైతే ఎన్కౌంటర్ చేస్తే వాడిని కూడా ఎన్కౌంటర్ చేయాలి. అదే పద్ధతులు అవలంబిస్తేనే మేము అరెస్ట్ చేయాలని చెప్పి ఎన్నిసార్లు నేను ఆదించినా ఇదే కా ఇది ఒక విధంగా తీసుకుంటున్నాడు. అన్యాయము, దుర్మార్గము. ఎందుకంటే ఇది ప్రజలు వీళ్ళు మనుషులను వీళ్ళు కూడా మనుషులేనని ఒక అన్యాయాన్ని దుర్మార్గాన్ని అరికట్టాలి. మాకు న్యాయం జరిగినంత వరకు మేము పోరాడుతూ సంగం మండలం వెంగరెడ్డిపాళెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 గాయాలు కాగా కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బయటపడింది. హైదరాబాద్ నుండి నెల్లూరు వైపు వస్తున్న కారు వేగంగా వెంగరెడ్డిపాళెం నుండి పొలం పనులు ముగించుకుని వస్తున్న రైతు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనదారుడికి తీవ్రంగా గాయాలు కాగా కారులో ఉన్నటువంటి 3 చిన్న చిన్న గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా సంగం ఎస్ఐకి శ్రీకాంత్ ఘటనాస్థలంలో చేరుకొని క్షతగాతులను 108 ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం కారు వెనుక డిక్కీని పరిశీలించగా అందులో 31 మద్యం బాటిళ్లు కనబడగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో కరోనా వ్యాధిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ మాజీ మంత్రి కిడారి డిమాండ్ చేశారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదని ఆయన తన కార్యాలయంలో దీక్షకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రధానంగా దృష్టి సారించాలని అన్నారు. లాక్డౌన్ వల్ల నష్టపోతున్న వారిని వెంటనే ఆదుకోవాలని కోరారు. ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేయాలని కోరారు. ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు నగదు, 2 నెలల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక గర్భిణీ సురక్షితమైన ప్రసవం చేయలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందంటే ఈ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుని ఏ ప్రయోజనం లేదని అన్నారు.
అందరికి నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి బారిన పడి అందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. ప్రజలందరూ కూడా భయాందోళన చెంది ఎవరు కూడా కుటుంబాలను కానీ వాళ్ళకు వాళ్ళు రక్షించుకునే క్రమంలో బయటికి కూడా వచ్చే పరిస్థితులు లేరు. అలాంటిది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏదైతే మన ప్రభుత్వం ఉందో, మన ప్రభుత్వం కరోనా బాధ వ్యాధి నివారించడంలో కానీ లేదా ప్రజలకు తీసుకున్న జాగ్రత్త చర్యల్లో కానీ వాళ్ళకి అందించాల్సిన వైద్యంలో కానీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్లో కానీ అందిస్తున్న ఆహారం పోషకాహారంలో కానీ అన్నింటిలో కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. దీన్నింటి మీద మేము టీడీపీ పార్టీ తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు మేము నిరాహార దీక్ష కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటాం, మన డాక్టర్స్ అయితేనేమి, మన పోలీస్ సిబ్బందిలు అయితేనేమి, స్టాఫ్ నర్సులు కానీ, ఏఎన్ఎంస్ కానీ, మన మెడికల్ సిబ్బందే కాదు, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఈ హెల్త్ వర్కర్స్ కానీ, లేదా ఈ విధంగా మన జీవీఎంసీ కానీ, అలా జీహెచ్ఎంసీ ఇలాంటి వర్కర్స్ అందరూ కూడా, మరి మన మీడియా మిత్రులు, మన ప్రెస్ సోదరులు కూడా ఈరోజు మరి కరోనా గురించి పోరాటం చేస్తూ ప్రాణాలు విడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికి కూడా సంఘీభావం తెలుపుతూ మేము ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. విశాఖ జిల్లా పాడేరు డివిజన్ పరిధిలో పాలిటెక్నికల్ జంక్షన్ వద్ద ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు సిపిఐ మావోయిస్ట్ నిర్వహించే పిఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా పోలీసుల యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మారుమూల గ్రామాలకు రాజకీయ నాయకులు వెళ్లవద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. మావోయిస్టులు సంస్కరణ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ రోజు మండల వ్యాప్తంగా తనిఖీలు చేశారు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాలను తనిఖీ చేసి అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో ఐపోలవరం మండలం భైరవలంకలో ఓ సంఘటన చోటు చేసుకుంది. పులపర్తి కుమారి అనే 35 సంవత్సరాల మహిళ ఒంటరిగా స్నానం చేస్తున్న సమయంలో పులపర్తి లక్ష్మణరావు అనే వ్యక్తి హత్యాచార యత్నానికి ప్రయత్నం చేశాడు. దాంతో ఆమె కేకలు వేయడంతో భర్త, కుటుంబ సభ్యులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రబుద్ధుడు లక్ష్మణరావు రాడ్డుతో గాయపరిచి పరారయ్యాడు. విషయం తెలిసిన గ్రామస్తులు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో లక్ష్మణరావు అనుచరులు మరలా ఆపి 10 మందితో కలిసి వచ్చి మరోసారి దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన వారిని అంబులెన్స్ సహాయంతో ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కి తరలించారు. నా పేరు కుమారి అండి, మాది బైబల్లంక అండి, గోగిల్లంక పంచాయతీ అండి. మరి మేము రాత్రి అయితే 7 గంటలకు వెళ్తున్నాం, మా మీద వచ్చేసరికి వచ్చారండి. మరి మాకు చెప్పుకోవడానికి దిగ్గు కొట్టకుండా కొట్టు పడేశారండి. స్నానం చేస్తుంది కాబట్టి నా మీద వచ్చి తెలియ చేయడానికి వచ్చాడండి. లక్ష్మణ అండి, ములపరత లక్ష్మణ అండి. అతను మరి వచ్చినప్పటికి ఆయన వచ్చారండి, నేను కేకలు వేసానండి. ఆయన వచ్చారండి, ఆయన వచ్చి తల మీద రాడ్డిచ్చి కొట్టేశాడండి. రాడ్డిచ్చి కొట్టేసి కసిపడికి మేతకారు మా మేకర్ వాళ్ళందరూ దొండ కింద వచ్చేసి కొట్టేశారండి. మరి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని చిత్రకొండ అన్నవరం పోలీస్ స్టేషన్లో సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గుజ్జడి అటవీ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున ఆంధ్ర గ్రేహౌండ్స్కు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా 303 తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టు అగ్రనాయకులు అక్కిరాజు, హరగోపాల్, రామకృష్ణ, ఉదయ్, అరుణ, జగన్ తప్పించుకున్నట్లు సమాచారం. ఇటీవల తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణకు కరోనా వచ్చింది. ఆయన కరోనాతో బాధపడుతూ చికిత్స అందుకొని నేడు కోలుకున్నారు. అతని మనోధైర్యం, నిగ్రహ శక్తి ముందు కరోనా తలదించిందని అన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సత్యనారాయణ మాట్లాడుతూ తాను త్వరగా కోలుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అని చెప్పారు. ఆయనకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీ విజయ్బాబు గౌరవప్రదమైన స్వాగతం పలికారు. స్టేషన్ సిబ్బంది పూలమాలలతో సత్యనారాయణకు ఆహ్వానం పలికారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నయీం అష్మి, అడిషనల్ ఎస్పీ శ్రీ కరుణ్ కుమార్ కరోనా సోకిన పోలీసు సిబ్బందితో వీడియో కాల్ మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి తగు జాగ్రత్తలు చెప్పి వారికి మనోధైర్యాన్ని ఇవ్వడం పోలీసు సిబ్బంది తరపున పూర్తి సహకారం ఉంటుందని, ఏ సమస్య వచ్చినా తక్షణమే ఉన్నతాధికారులు తెలపాలని అన్నారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండమని, ఏ సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారికి ధైర్యం చెప్పారు. సిబ్బంది మొత్తం త్వరగా కోలుకొని విధులకు హాజరు కావాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఎస్పీ అడిషనల్ ఎస్పీ చెప్పారు. పోలీసు సిబ్బందికి ఈ విధంగా వీడియో కాల్ చేయడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. తొందరపడలేదు, ఇప్పుడు చెప్పాను బెటర్ మెడికల్ ఫెసిలిటీకి పంపిస్తాం మీకు. అంబులెన్స్ అంబులెన్స్ వస్తుంది మీ దగ్గర. తొందరపడలేదు, నేనున్నాను అక్కడ. చాలా జాగ్రత్తగా చేయాలి. డెఫినెట్ గా ఇది ఒక రెండు వారంలో మీరు ఖచ్చితంగా సెట్ అవుతే మళ్ళీ రిటర్న్ వస్తుంది ఇంటికి. ఓకే, చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఓకే. హీరోలంతా ప్రస్తుతం పెళ్లి బిజీలో పడ్డారు. స్టార్ హీరో నితిన్ తన స్నేహితురాలు శాలినిని వివాహం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి అతి కొద్ది మంది సమక్షంలో ఫలక్నామా ప్యాలెస్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. కరోనా నిబంధనలు అమలులో ఉండటంతో అతి కొద్ది మందిని మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానించారు. ఈ వేడుకకి తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జనజాగృతి కవిత, సినీ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధర్మతేజ్ తదితరులు హాజరయ్యారు.